హలో అందరికీ నమస్కారం. చింత చచ్చినా పులుపు చావుదా అని ఒక సామెత ఉంది. అది సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ లక్ష్మి అని ఒక ఆవిడ ఉంటుంది. ఆమె నేను మహామహిళ మహామహిళ అనేవాడిని. ఇంతకుముందు ఒకసారి నా గురించి ఏదో కామెంట్ కూడా చేసింది, అందరినీ గిల్లుతాడు గిచ్చుతాడు. నేను ఎవరిని గిల్లినా, నేను ఎవరిని గిచ్చినా, నేను ఎవరిని గిచ్చలేదమ్మా గిల్లలేదమ్మా అని చెప్తే నా మాట వినలే. సరే, ఏదో ఆ టాల్కమ్ పౌడర్ దగ్గర పనిచేస్తుంది, ఓకే, అది ఇష్టం వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఇంకా తెగేదాకా లాగడం ఎందుకు లక్ష్మి? తెగేదాకా లాగితే శనిగి చాట్ అవుతుంది, ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినా కానీ లేదు 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 తగదునమ్మా అని నువ్వు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారు. నా మాట విను లక్ష్మి, నీ మంచి కోరే చెప్తున్నా నేను. ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో వినండి. ఇంకా ఫొటోస్ వచ్చాయి, ఆధారాలు వచ్చాయి, అందరికీ తెలిసిపోయింది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని. ఆ లాయర్ అతను ఎవరో, అతనికి ఆమెకు ఏదో ఉందని. వాళ్ళు ఫొటోస్ కూడా రిలీజ్ చేసుకున్నారు, గర్భవతప్పుడు రిలీజ్ చేశారు, పాప పుట్టినప్పుడు రిలీజ్ చేశారు, ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు రిలీజ్ చేశారు, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఐ థింక్ తలనీలాలు ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులతో సహా వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏం మాట్లాడుతుందో ఒకసారి లక్ష్మి మీరు ఒకసారి వినండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫొటోస్ లో పిల్లాడు పుట్టక ముందు సుభాష్ రెడ్డి గారు ఒకలా కనబడుతున్నారు, పుట్టిన తర్వాత ఇలా గడ్డం తీసేసి ఇలా కనబడుతున్నారు. అంటే మేబీ తండ్రిగా అప్పటిదాకా జుట్టు జుట్టు అంటే తీయొద్దు అంటారు కాబట్టి అలా అది కూడా ఆయన పాటించారా సుభాష్ రెడ్డి గారు? ఇందుకే సుభాష్ రెడ్డి తండ్రా, లేకపోతే మదన్మోహన్ చెబుతున్నట్లుగా శాంతి చెప్పింది అన్నట్టుగా చెబుతున్న పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన పాత్ర ఉందా? మరి ఈ పెద్ద ఆయన పాత్ర ఉందా లేదా తెలిసే లోపుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డిఎన్ఏకి రెడీ అని ఆయన ఒక మాట అంటే గనక ఇది ఇంకో టర్న్ తీసుకుంటుంది. మరి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వచ్చి మాట్లాడతారా లేదా డిఎన్ఏకి ఆయన రెడీ అంటారా, లేదంటే ముగ్గురిని కూడా డిఎన్ఏ చేయాల్సిన అవసరం ఏమైనా కనబడుతుందా? అనేక రకాల డౌట్లు ట్విస్ట్లు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అవసరమా లక్ష్మి? నిన్ను సీరియస్గా అడుగుతున్నా, నువ్వు అసలు ఏదో లాగాలని చూస్తున్నావు, ఏదో కవర్ డ్రైవ్లు ఆడాలని చూస్తున్నావు, ఏదో కవరింగ్లు ఇచ్చుకోవాలని ట్రై చేస్తున్నావు, కానీ అవసరమా చెప్పు. నీకు కూడా తెలుసు వాళ్ళు ఏదో ఫోటోలు కూడా తీసుకున్నారు, ఇంకా మళ్ళీ డ్యాన్స్ చేసినారా, అదేదో పాటకు అందాల ఆడ బొమ్మ ఆ పాటకు అనుకుంటా. ఏ పాటకు డ్యాన్స్ చేసే నీకేముంది, డిస్కో డ్యాన్స్ అయ్యి ఐఆమ్ ఏ డిస్కో డ్యాన్సర్ అని నీకెందుకు లక్ష్మి? ఆల్రెడీ మీకు కూడా తెలిసింది, అరే మనం బఫూన్లమైనాము మనం ఎరిపప్పలమైనామని మీరు కూడా గ్రహించరు, ఎందుకంటే ప్రజలు ఆగ్రహించరు. ఇంకా తెలిసి కూడా మళ్ళా ఏమైనా పెద్ద అయినా పెద్ద అయినా నీతో అనిందా, పెద్ద అయినా పెద్ద అయినా అని నీ దగ్గరకు వచ్చి నీతో అనిందా? వాట్ కైండ్ ఆఫ్ జర్నలిజం ఈజ్ దిస్ లక్ష్మి? ఐఎమ్ అప్సెట్ విత్ యూ. సరే, నేను కేవలం ఉద్యోగం చేస్తున్నాను, ఏది చదవమంటే అది చదువుతాను అంటే నీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది, నీకుండే క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఆ టాల్కమ్ పౌడర్ కోసం నువ్వు ఇట్లా చేయడం నాకు నచ్చట్లేదు. కావాలంటే చెప్పు. విజయసాయి రెడ్డి గారు కొత్తది ఏదో ఛానల్ పెడతాను, నేను రికమెండ్ చేస్తాను. పోనీ అన్ని గ్రహాలు అనుకూలించి నేనే ఒక ఛానల్ పెట్టొచ్చు. నువ్వు మా దగ్గరకు వచ్చేసి నువ్వు పని చేయి. లక్ష్మీ గారికే చెప్తున్నా, నీకు టాల్కమ్ పౌడర్ ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువే శాలరీ ఇస్తాను. అండ్ నేను నీకు ఇచ్చే హామీ ఏంటంటే వాస్తవాల్ని ఉన్నది ఉన్నట్లు, ఒకవేళ వైసీపీ తప్పు చేస్తే వైసీపీ తప్పు చేసిందని, తెలుగుదేశం తప్పు చేస్తే తెలుగుదేశం తప్పు చేసిందని చెప్పే స్వేచ్ఛ నీకు ఇస్తాను. అప్పుడే ఏమవుతుందంటే ద బెస్ట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. యా, కానీ ఎవడో చెప్పినట్టు నాడికి తెలిసిపోయింది మళ్ళీ బిగ్ ట్విస్ట్ బిగ్ ట్విస్ట్ ఇన్ని ట్విస్టులు ఉన్నాయి. డిఎన్ఏకి వస్తారా లేకపోతే ఆర్ఎన్ఏకి వస్తారా? ఎందుకు వస్తారమ్మా డిఎన్ఏకి? ఇప్పుడు ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి సాయిరెడ్డి గారు వచ్చేసి నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను. ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని పేజెస్లో కొన్ని కనరాని మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు వేరే వాళ్ళ మీద కూడా అభియోగాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా డిఎన్ఏ టెస్ట్కి వస్తారా అని అడగడం కూడా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందమ్మా లక్ష్మి. ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళ తరఫున కూడా ఇంకా నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఇంతకుముందు రూమర్లు వచ్చాయి వాటిని మనం కూడా ఖండించాం. ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు వాళ్ళకు కూడా డిఎన్ఏ టెస్టులు చేయండి అని. చేయించుకుంటారా? ఏందమ్మా ఇది, వద్దు 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 అని చెప్పా, బేడా 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 అన్నా. ఇప్పుడు నువ్వు ఏడా, ఎక్కువ లాగాకు, లాగితే శనిగి చాట్ అవుతుంది, మన పరువు పోతుంది. ఏమన్నా అంటే మళ్ళా నేను గిల్లినా నేను గిచ్చినాను, నేను గిల్లుతేనో గిచ్చుతేనో ఏదో మర్యాదగా ఏదో అవతల వాళ్ళకు కూడా నచ్చే విధంగా నేను మాట్లాడతా, అందుకే నువ్వు కూడా ఎప్పుడు హర్ట్ కాలే. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేది ఒక మహిళ గురించి అమ్మా, ఒక మహిళ గురించి. ఆమె ఎంత బాధపడుతుంది, ఆమె కుటుంబ సభ్యుల్ని లాగి ఆమె ఎవరితోనో పిల్లని కనిందని చెప్పేసి ఎంతమంది మహిళలు రెండో పెళ్లిళ్ళు చేసుకోలేదు చెప్పుమ్మా లక్ష్మి, ఎంతమంది మహిళలు రెండో పెళ్లిళ్ళు చేసుకోలేదు? అది తప్పేం కాదే,
వాళ్లకు నచ్చలేదు, ఒక వివాహ బంధంలో వాళ్ళకేవో మనస్పర్తలు వస్తాయి, విడిపోయి ఎవరైనా విడిపోయి ఎందుకు హ్యాపీగా ఉండడానికి. అతను వచ్చి ఏదో అభియోగాలు మోపుతున్నాడు, ఏదో డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ దెమ్ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ద కోర్ట్ ఆర్ యూనో పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని. నీకు వచ్చిన నొప్పి ఏందమ్మా లక్ష్మి, ఇంకా నా మాట విను, ఈ టాపిక్ క్లోజ్ చేయి, మీరు బఫూన్లు అయినారు, ఆ మహా న్యూస్ అనేది బఫూన్ అయింది ఈ విషయంలో. ఇంకా టాల్కమ్ పౌడర్ గురించి కొత్తగా బఫూన్ అయ్యేది ఏముంది, ఆడొక పెద్ద బఫూన్ అని అందరికీ తెలుసు, పొట్లాలు చుట్టుకుంటే తిప్పిందే తిప్పి తిప్పిందే తిప్పి. నువ్వు ఎందుకు బఫూన్ అవుతావు లక్ష్మి, నా బాధ అదే, నువ్వు ఎందుకు, అఫ్కోర్స్ నువ్వు జీతం కోసమే పనిచేస్తుండొచ్చు, కానీ ఎందుకు ఇంతగా ఇంకా దాన్ని డిగ్ చేయడం ఎందుకు? పెద్ద అయిన పెద్ద అయిన పెద్ద అయిన అనింది, పెద్ద అయిన హస్తం ఏమన్నా ఉందా? వాళ్ళ ఇంట్లో సీసీటీవీలు పెట్టు, రేపటి నుంచి నువ్వు పోయి శాంతి వాళ్ళ ఇంట్లో సీసీటీవీలు పెట్టు, లేకపోతే ఇంకొకరి ఇంట్లో సీసీటీవీలు పెట్టు, అడగడానికైనా సిగ్గుండాలి కదమ్మా. ఏమన్నా అంటే హర్ట్ అవుతాం మళ్ళీ. ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా లక్ష్మి మంచి కోసమే, లక్ష్మిని ఎగతాళి చేయాలా గిల్లాలా గిచ్చాలని కాదు, లక్ష్మి మంచి కోసమే చెప్పాం, విన్నారా వాళ్ళ ఇష్టం. కానీ ఒకటమ్మా, జీతం తీసుకుంటున్నావు కదా అని చెప్పేసి ఆ టాల్కమ్ పౌడర్ ఏం చెప్తే అది మాట్లాడద్దు. అతన్ని బఫూన్ అంటున్నారు రాష్ట్రం మొత్తం, మా ఆంధ్రప్రదేశ్లో, మీ హైదరాబాద్లో కాదు, మా ఆంధ్రప్రదేశ్లో టాల్కమ్ పౌడర్ని బఫూన్ అంటున్నారు. నువ్వు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, నీకు ఆ బిరుదు రాలేదు, తెచ్చుకోకు, నా మాట విను, మానేసి చెప్పు, నేను ఇట్లే చెప్తాను, వాస్తవాలు చెప్తాను చెప్పు, లేదు నా మాదిరే పొట్లాలు చుట్టా నేను చెప్పిందే తిప్పిచ్చి తిప్పిచ్చి అటు తిప్పి ఇటు తిప్పి చెప్తా ఉండాలా, రెండు రోజులు మూడు రోజులు దాన్నే పులిసిపోయిన పకోడి ప్యానల్లో నడిపియాలా అంటే మాత్రం ఏమనొద్దు, ఒక్కటే మాటను ఇంక నీకు ఉపశమనం కలిగిస్తాడు, ఒక్కటే మాటను, హే టాల్కమ్ పౌడర్ అను, ఇంకా నెక్స్ట్ రోజు నుంచి నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, యుల్ బీ ఎ ఫ్రీ బర్డ్, ఓకే, నా మాట విను లక్ష్మి, నీ మంచి కోరిక చెప్తున్నా, ఇంకా తర్వాత నీ ఇష్టం.